2020 మేలో షెల్ ఆయిల్ కంపెనీకి సంబంధించి రా మెటీరియల్ కొనుగోలు చేయడానికి మాకైతే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మేము ఫారెన్ కంపెనీస్ మీరు లోకల్ కాబట్టి మీకు ట్యాక్స్ తక్కువ పడుతుంది అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం కలిసి రా మెటీరియల్ మీ పేరు మీద ఖరీదు చేద్దాము మేము మీకు ఒక్కొక్క లీటర్కి 80,000 ప్రాఫిట్ ఇస్తాము చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పేసి మన ఎమ్మిగనూరుకు చెందినటువంటి విక్టిమ్స్ని షెల్ ఆయిల్ కంపెనీ ఫేస్బుక్ ఐడి తర్వాత అదర్ ఫేక్ ఐడీస్ పెట్టుకొని కాంటాక్ట్ చేస్తారు దీని మీద వీళ్ళు మోసపోయి 11 లక్షల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ కంప్లైంట్ మనకు వచ్చిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి సిసిఎస్ టీం వాళ్ళకి శేషయ్య ఇన్స్పెక్టర్ అండ్ టీం వీళ్ళకి అప్పగిస్తే వీళ్ళందరూ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కానీ ఢిల్లీకి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుకు సంబంధించి మెయిన్ అక్యూజ్డ్ 3 నైజీరియన్స్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా వేరే వేరే కంపెనీస్ తోటి ఫేస్బుక్ ఐడీస్ తోటి వెబ్సైట్స్ ఫేస్బుక్స్ క్రియేట్ చేసి ఇన్నోసెంట్స్ని అందరినీ కూడా ఈ విధంగా ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటము అకౌంట్స్ అన్నీ ఖాళీ చేయటము ఈ విధమైన మోడల్స్ చేస్తూ ఉన్నవారండి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు వీళ్ళతో పాటు మణిపూర్కి చెందిన ఇద్దరు లేడీస్ వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ని తయారు చేసి ఇవ్వటము ఐడీస్ ఇవ్వటము తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి డబ్బుల్ని డ్రా చేసి వాళ్ళకి ఇవ్వటము చేసేటటువంటి ఇద్దరు లేడీస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదుగురు దగ్గర కూడా 30 కంటే ఎక్కువ డెబిట్ కార్డ్స్ ఆ తర్వాత ఒక 15 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ 3 నైజీరియన్స్ కూడా వీసా పీరియడ్ అయిపోయినా కానీ ఓవర్ స్టే చేస్తున్నారని తెలిసింది అంతేకాకుండా వీళ్ళల్లో ఒకళ్ళు ఫేక్ పాస్పోర్ట్ కూడా పెట్టుకొని ఉన్నారు ఇంకొకళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కూడా లేవు ఈ విషయానికి సంబంధించి వీళ్ళ మీద మన పాస్పోర్ట్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ కింద కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము ఇవాళ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి డిపోర్టేషన్ ప్రాసెస్ మిగతావన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాము థ్యాంక్ యూ ఓకేనా